హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరొక మంచి నోటిఫికేషన్ తో ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక గ్రూప్ ఫోర్ ఉద్యోగాలే కాకోకుండా టెక్నికల్ పోస్ట్లను భర్తీ చేస్తున్నారు అలాగే క్లాస్ ఫోర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరుగుతూ ఉంది ఇక అఫీషియల్ వెబ్సైట్ లో ఈ రోజే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఈ ఉద్యోగాలకి ఏడవ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది పదవ తరగతి విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అలాగే డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది అనమాట ఇవన్నీ బ్యాక్లాగ్ పోస్టులు దివ్యాంగులకు రిజర్వ్ చేసినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం వివరాలలోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒక చిన్న లైక్ కొట్టండి మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు చేసే లైక్సే మాకెంతో ఎంకరేజింగ్ గా ఉంటాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ కు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటన అనేసి ఇచ్చారు చూడండి ఓన్లీ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్ మాత్రమే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందనమాట ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టుల వివరాలు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ హ్యాండికాప్డ్ పర్సన్స్లో కూడా అందులకి కొన్ని పోస్టులను రిజర్వ్ చేస్తారు బదిరులకు కొన్ని పోస్టులు శారీరక వికలాంగులకి కొన్ని పోస్టులు అలాగే ఏటీ ఎం ఎంఎంఎల్ఐడి ఎండి అభ్యర్థులకి కొన్ని పోస్టులను అయితే రిజర్వ్ రిజర్వ్ చేయడం జరిగింది ఇక్కడ ఏ పోస్ట్కి ఎవరికి రిజర్వ్ చేశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్ సపరేట్గా గా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఆ వివరాలన్నీ మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి బ్రదర్ ఇకపోతే ఇక్కడ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి మాత్రం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ ఆఫీస్ కోర్సు చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట కానీ నెక్స్ట్ వచ్చేసి టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి టైపిస్ట్ పోస్టులు రెండు పోస్టులు ఉన్నాయి ఈ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పదమూడు పోస్టులు ఉంటే అందులకు ఆరు పోస్టులు ఇచ్చారనమాట అందరు అందులో ఆరు పోస్టులలో రెండు పోస్టులు జనరల్ అభ్యర్థులకు ఉన్నాయి నాలుగు పోస్టులు మహిళా అభ్యర్థులకి కేటాయించడం జరిగింది అలాగే బదిరులకు నాలుగు పోస్టులు కేటాయించారు అంటే జనరల్ అభ్యర్థులకి ఎవరైనా ఆ పోస్టులకు అప్లై చేసుకునే విధంగా అనమాట ఈ విధంగా ఎవరికి కేటాయించారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి నోటిఫికేషన్లో చూసుకొని ఇంకా టైపిస్ట్ పోస్టులు వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు కూడా ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సింది ఉంటుంది అలాగే టైపింగ్ పోస్టులు కదా ఇవి టైపిస్ట్ పోస్టులు కాబట్టి టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాల్సింది ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాల్సింది ఉంటుంది అనమాట కోర్స్ హైయర్ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే షరాఫ్ అనేసి ఒక పోస్ట్ ఉంది ఈ పోస్ట్కి పదవ తరగతి ఉత్తీర్ణత పొందినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు మీ దగ్గర దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలన్నింటినీ ఏ పద్ధతిలో భర్తీ చేస్తారంటే మీకు మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కులని ఆధారంగా చేసుకుంటారు అలాగే కంప్యూటర్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు పద్ధతుల ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు అయితే ఎటువంటి రాత పరీక్ష మాత్రం ఉండదు రాత పరీక్ష అయితే ఉండదు కంప్యూటర్ టెస్ట్ నిర్వహిస్తారు అలాగే మీ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మెరిట్ మార్కుల్ని ఆధారం చేసుకుంటారు అనమాట ఓకేనా ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్నికల్ పోస్టులు గ్రూప్ ఫోర్ కానీ టెక్నికల్ ఉద్యోగ ఖాళీల వివరాలు అనేసి ఇచ్చారు ఇక్కడ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు రెండు ఉన్నాయి అలాగే మెటర్నిటీ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్ట్ ఉంది మెటర్ వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది ఫిట్టర్ బెడ్ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉంది అనమాట ఇవన్నీ ఈ పోస్టుకి విద్యార్హతలు పలు రకాలుగా అయితే ఉన్నాయి హెల్త్ అసిస్టెంట్ ఏమో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అలాగే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వెటర్నరీ పోస్ట్కేమో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ చదివి ఉండాలి అలాగే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కోర్సు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్ ఏమో టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక వెటనరీ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఇక్కడ రెండు సంవత్సరాల ఇంటర్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇంటర్ వొకేషనల్ కోర్స్ వచ్చేసి పౌల్ట్రీ సైన్స్ విభాగంలో డైరీ అండ్ పౌల్ట్రీ సైన్స్ విభాగంలో కానీ లేదా మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ కోర్స్ కానీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫిట్టర్ బెడ్ ఆపరేటర్ కేమో ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్ నుండి ఐటీఐ ఫిట్టర్ టెక్నికల్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇవి టెక్నికల్ పోస్టులు నెక్స్ట్ క్లాస్ ఫోర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఇక్కడ క్లాస్ ఫోర్ ఉద్యోగాలు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు పన్నెండు పోస్టులు ఉన్నాయి ఇక ఈ పన్నెండు పోస్టులను ఎవరెవరికి రిజర్వ్ చేశారనే డీటెయిల్స్ పట్టికలో ఇచ్చారు ఆ పట్టికలో ఉన్నటువంటి వివరాలను అయితే చూసుకోవచ్చు నోటిఫికేషన్ లో ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి ఏడవ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే శానిటరీ మేస్త్రీ పోస్టులు రెండు ఉన్నాయి ఈ పోస్టులకి సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ అనమాట అలాగే మెసెంజర్ పోస్ట్ ఒకటి ఉంది ఈ పోస్ట్ కూడా సెవెంత్ క్లాస్ వాచ్మెన్ పోస్ట్ ఒకటి ఉంది ఈ పోస్ట్ కు మాత్రం ఐదవ తరగతి అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లైక్ గార్డనర్ పోస్ట్ ఒకటి కామాటి పోస్టులు రెండు ఉన్నాయి ఈ పోస్టులకు మాత్రం చదవడం రాయడం తెలుసుంటే చాలు చదవడం రాయడం అంటే తెలుగు చదవడం రాయడం తెలుసుంటే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అభ్యర్థుల వయస్సును పరిగణలోకి తీసుకుంటారు అలాగే అంగవైకల్యం మరియు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి మార్కులు కేటాయిస్తూ మెరిట్ నిర్ణయించబడును అనేసి ఇవ్వడం జరిగిందనమాట రాత పరీక్ష అయితే ఏ పోస్టుకు కూడా ఉండదు ఇక్కడ టెక్నికల్ పోస్టులకు కూడా అంతే మీ క్వాలిఫికేషన్కి ఏ పోస్టు అయితే ఎటువంటి అర్హతలు అయితే ఉండాలని ఇచ్చారో ఆ అర్హతలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్లో వచ్చినటువంటి మెరిట్ని బట్టి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారనమాట ఇక ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సింది ఉంటుందబ్బా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసేయండి ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేయండి ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ జతపరచాల్సింది ఉంటుందన్నమాట క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అలాగే ఈ వికలాంగులకు కేటాయించారు కదా ఈ పోస్టులు ఆ అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికెట్ ఆ సర్టిఫికేట్లన్నీ జిరాక్స్ కాపీలన్నీ జతపరచాల్సి ఉంటుంది అలాగే స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు జతపరచాల్సింది ఉంటుంది అనమాట ఇవన్నీ జతపరచాలి ఇంకా ఏమేమి కావాలనే డీటెయిల్స్ అన్ని ఇక్కడ తెలుగులోనే క్లియర్ గా ఇచ్చారు కాబట్టి ఆ వివరాలన్నీ చదువుకొనేసి అప్లికేషన్ ఫామ్కి జతపరిచి మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సిన తేదీ వచ్చేసి ఈ నెల పదహైదవ లోపు దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల చేస్తారో అప్పటి నుంచి పదహైదు పని దిన లోగా దరఖాస్తు చేసుకోండి అనేసి ఇచ్చారు అంటే పదిహేడవ తారీఖు వరకు అవకాశం ఉంటుంది కానీ నేను పదహైదవ తారీ తారీఖే చెప్తున్నాను అనమాట కొన్ని కారణాల వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగినా గానీ లోపు పదహైదవ తారీఖులోపు అప్లై చేసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా సరిపోతుంది ఇంకా ఈ అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన అడ్రస్ వచ్చేసి సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ కలెక్టర్ కార్యాలయం కార్యాలయం ఆవరణ మచిలీపట్నం కృష్ణా జిల్లా అనే అడ్రస్లో మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సిందే ఉంటుంది అనమాట కృష్ణా జిల్లా అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూడండి కృష్ణా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనమాట ఈ వెబ్సైట్ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఆ రెండు లింకులు కూడా ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఆ లింకుల మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకునే వివరాలన్నీ చదువుకోవచ్చు అనమాట మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కదా ఈ ఉద్యోగాలకి కేవలం కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ క్లియర్ గా చూడండి కృష్ణా జిల్లాలోని వివిధ శాఖలలో వికలాంగులకు రిజర్వ్ చేయబడిన వివిధ ఉద్యోగాల నియామక ప్రకటన ఈ క్రింద ప్రకటించిన ఖాళీలు మరియు పూర్తిగా ఖాళీలు అన్నీ పూర్తిగా కృష్ణా జిల్లా స్థానికత కలిగిన వారికి మాత్రమే ఇవ్వబడను అనేసి స్టార్టింగ్లోనే ఇచ్చేశారు కాబట్టి కృష్ణా జిల్లా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్ట్